హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు ఒక కమర్షియల్ ప్రాపర్టీ తీసుకొచ్చాను. ఇది వచ్చేసి మనకు కేపీహెచ్బి నుంచి జస్ట్ ఒక 4 కిలోమీటర్స్ దూరంలో ఉందన్నమాట. కేపీహెచ్బి మెట్రో ఉంది కదా, సో అక్కడి నుంచి ఒక 4 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇది 105 గజాల స్థలంలో ఈ ప్రాపర్టీ ఉంది. ఇది గ్రౌండ్ ఫ్లోరు, ఫస్ట్ ఫ్లోరు మరియు సెల్లారు, సో మూడు ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి మనకు హైవేకి అంటే గాజుల రామారావు నుంచి మనకు బాచిపల్లి రోడ్డు వెళ్ళే రోడ్లో ఇది మనకు రోడ్డుకి ఆనుకొని ఉంది బిట్ ఇది. సో కమర్షియల్ 100% మనకు కమర్షియల్ బిట్ అనమాట. ఇది వచ్చేసి ఈస్ట్ నార్త్ ఫేసింగ్ అంటే నార్త్ ఈస్ట్ కార్నర్లో ఉంది. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం 2 షట్టర్స్ ఉంటాయి. పైన ఫస్ట్ ఫ్లోర్లో 2 షట్టర్లు ఉంటాయి. వీళ్ళు ఊరు వెళ్తున్నారు కాబట్టి మొత్తం ఊరు వెళ్ళిపోతున్నారు. సో అందువల్ల ఏంటంటే వీళ్ళు ప్రాపర్టీ సేల్ చేసుకుని అర్జెంటుగా సేల్ చేసుకుని వెళ్ళిపోదాం అనుకుని ఇది సేల్కి పెట్టారండి. ఇది చాలా కమర్షియల్ బిట్ ఇది. ప్లస్ చుట్టూ కూడా మనకు అంతా డెవలప్మెంట్ ఏరియా ఉంది. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్ చూస్తున్నాము. ఫస్ట్ ఫ్లోర్లో కూడా 2 షట్టర్లు ఉన్నాయి. ఇక్కడ 2 షట్టర్లు పైన ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాయి, కింద గ్రౌండ్ ఫ్లోర్లో 2 షట్టర్లు ఉన్నాయి. సో సెల్లార్ మొత్తం కూడా వీళ్ళు ఏంటంటే సెల్లారు ఒక గోడౌన్ లాగా వాడుకుంటున్నారు. సో ఇప్పుడు మొత్తం ప్రస్తుతం ఓనర్సే ఉంటున్నారండి దీంట్లో. సో ఓనర్స్కి మనం ఖాళీ చేసేసి టోటల్ హ్యాండ్ ఓవర్ చేస్తారు. మనము సపరేట్గా రెంట్కి ఇచ్చుకోవాలి. కింద 2 షట్టర్స్, పైన 2 షట్టర్స్ రెంట్కి ఇచ్చుకోవాలి. దాదాపు 80,000 నుంచి 90,000 వరకు రెంట్స్ వస్తాయండి దీంట్లో. ఇది 105 గజాల స్థలంలో ఉందండి. ఇది టోటల్ ప్రాపర్టీ 105 గజాల స్థలము. తర్వాత దీనికి స్టెప్స్ వచ్చేసి లోపల నుంచి స్టెప్స్ ఉన్నాయి, బయట నుంచి కూడా మనకు ఇంకో స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము చూపిస్తున్నాను చూడండి. ఇక్కడి నుంచి కూడా మళ్ళీ మనకి స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ వాష్రూమ్ ఉంది. సో ఇటు పక్క నుంచి కూడా మనం బయట నుంచి రోడ్డు మీద నుంచి మనం ఇటు నుంచి కూడా లోపలికి రావచ్చు. ఈ డోర్స్ ఓపెన్ చేసి మనం ఇటు కూడా స్టెప్స్ ఎక్కి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళొచ్చు అన్నమాట. సో ఫస్ట్ ఫ్లోర్లో మళ్ళీ పైన 2 షట్టర్లు అన్నమాట. చుట్టూ మనకు అన్నీ కూడా బిల్డింగ్స్ ఉన్నాయి. టోటల్ 100% మనకు కమర్షియల్ ఏరియా ఇది. సో రోడ్డుకు ఆనుకొని ఉంది. ఇక్కడ 2 షట్టర్స్ కనబడుతున్నాయి కదా, ఈ 2 షట్టర్స్. సో కింద 2 షట్టర్స్ చూసారు కదా, ఇది రోడ్డు. 24 అవర్సు వెహికల్స్ వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. సో ఇది టోటల్ కమర్షియల్ అన్నమాట. ఇక్కడ వెయిన్ తర్వాత మళ్ళీ పైన టెర్రస్ పైకి వెళ్ళొచ్చు. సో ఇటు నుంచి మనం టెర్రస్ పైకి వెళ్ళొచ్చు అన్నమాట. ఇప్పుడు యాక్చువల్గా దీంట్లో ఓనర్సే ఉంటున్నారు. ఓనర్స్ ఖాళీ చేసేసి మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో ఈ విధంగా మనం సపరేట్గా మళ్ళీ రెంట్కి సపరేట్గా ఇచ్చుకోవాలి. కింద 2 షట్టర్స్, పైన 2 షట్టర్స్, తర్వాత మళ్ళీ సెల్లారు రెంట్కి ఇచ్చుకోవచ్చు. సో 80,000 నుంచి 90,000 వరకు రెంట్స్ వస్తున్నాయి. మీరు స్క్రీన్ మీద కనపడుతున్న ఈ నెంబర్కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తీసుకోవచ్చండి. ఈ టోటల్ 105 స్క్వేర్ యార్డ్స్. వీళ్ళు కాస్ట్ వచ్చేసి 1 crore 75 lakhs చెప్తున్నారు. ఇప్పుడు మనం సెల్లార్ చూస్తున్నాము. సెల్లార్లో కూడా వీళ్ళంతా కూడా మొత్తం ఒక గోడౌన్ లాగా వాడుకుంటున్నారు. సో ఇది కూడా మనం రెంట్కి ఇస్తే మినిమం 10,000 to 15,000 అయితే ఇస్తారండి ఖచ్చితంగా. సో ఇది రోడ్ అండి. సో ఇది ఈ విధంగా మన కమర్షియల్ ప్రాపర్టీ ఇది. సో ఈ ప్రాపర్టీని మీకు కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అన్ని డీటెయిల్స్ తీసుకోండి. థ్యాంక్ యూ.